తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి స్థాపించిన తమిళక వెట్రి కలగం టీవీక పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేయదని టీవీకే అధినేత స్పష్టం చేశారు. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇదివరకే విజయ్ తలపతి క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయానికి మరోసారి స్పష్టం చేశారు విజయ్. తమిళనాడు రాష్ట్రంలోని విక్రమవాడి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అంతేకాదు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. దీంతో తమిళక వెట్రి కలగం ఇవాళ ఒక లేఖ రిలీజ్ చేసింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయదని పేర్కొంది. ఇక విక్రమవాడి నియోజకవర్గ ఉప ఎన్నిక మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి టీవీకే మద్దతు ఇవ్వదు అని కూడా పేర్కొంది.